ఏదైతే ఒక న్యాయ వ్యవస్థ మీదే ఇంక మనం ఆధారపడి ఉండాలి అనుకున్నాము, ఇప్పుడే మన సీఎం గారు ఎక్కడైతే మరి న్యాయ స్థానాల్లో న్యాయం జరుగుతుందన్న భయంతోనూ, మరి సరే ఇంకా వారికి వేరే విషయాలు ఉన్నాయన్న భయమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, కానీ జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ అవర్ సీఎం హాస్ సబ్మిటెడ్ ఎ లెటర్ టు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అగేన్స్ట్ ద నెంబర్ 2 జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ శ్రీ ఎన్వి రమణ గారు. అది ఇప్పుడు మీడియాకు రిలీజ్ చేసి అర్థం లేని అభియోగాలన్నీ కూడా ఆ రమణ గారి మీద రాస్తూ గత ముఖ్యమంత్రి గారికి ఈయనకి చాలా అక్రమ సంబంధాలు, అంటే అక్రమ సంబంధం కాదు ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో చాలా ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టు, సో వీరు వారు ఇప్పుడు వీరు వారు కలిసి ఏదో చేసి ఆంధ్రప్రదేశ్లో ఈయన ధర్మాన్ని నాలుగు పాదాల నడిపించాలనుకుంటున్న మా ముఖ్యమంత్రి గారికి చాలా విఘాతాలు కలిగిస్తున్నట్టు కొన్ని కొన్ని అద్భుత కల్పనలతో మరి ఆయన ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖని ఇప్పుడు మా అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ అనదర్ రెడ్డి గారు దాన్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆయన దానికి కూడా ఆయన కొన్ని మాటలు కూడా అటాచ్ చేసి ఇప్పుడే, అంటే ఒక దాడి, అంటే ఇందాక పద్మశ్రీ గారు అన్నారు కదా ఎవరైనా ఓకే ఒకరు వచ్చి 10 మందిని కలిసి దేవుడి గారి ఇంట్లో ఫోన్ చేసి నాకు కండువ కప్పితే ఏదో ఏదో అంటగడతాం ఒక దాడి, అంటే ముందు వేసే ఏదో ఏదో గుడ్డ కాల్చి వేసే తర్వాత ఆడే ఆడే తీసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైనే నిజంగా ఈ రేంజ్లో దాడి కూరుకున్నారంటే అది డెఫినెట్గా మరి అది మరి ఐ థింక్ మరి నాకైతే ఉన్మాదం అనే మాట గుర్తొస్తుంది, అంతకంటే వేరే మాట రావట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడతామంటే నాకు అది వచ్చింది, సోషల్ మీడియాలో ఎవరో పెట్టడం జరిగింది, అది చదివాను, నిర్ఘాంతపోయా. అంటే ఏదో కాస్త కాస్త ప్రజలు ఫ్యూచర్ మీద అన్న హోప్తో ఉన్నారా అంటే కేవలం ఈ న్యాయస్థానాల్లో న్యాయం ఉందని, మరి అది కూడా నచ్చక మరి ఆ న్యాయస్థానాల మీద ఈ రేంజ్లో మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఇంకొంతమంది జడ్జిల మీద వారు ఇచ్చిన తీర్పుల మీద నిజంగా చెప్పాలంటే ఒక్క తీర్పులో కూడా తప్పలేదు, అరాచకం. అంటే ఇప్పుడు రంగులు, మా పార్టీ రంగులకి ప్రభుత్వ బిల్డింగులకి సంబంధం ఏంటండి? ఇలాగే వదిలేస్తే అంటే స్టూడెంట్ వాడి బెల్ఫ్ల మీద వారి బొమ్మలు, ఇది ఎవరి సొమ్మ ఇది? ఆయన డబ్బులు ఇవ్వట్లేదుగా, ప్రజల సొమ్ము, వాళ్ళ బొమ్మలు వేసేసుకుంటే ఎలా? కనీసం అవగాహన లేకుండా.